వేములవాడ అభివృద్ధి కోసం పట్టణ ప్రజల సౌకర్యార్థం అన్ని హంగులతో కూడిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ త్వరలో నిర్మాణం కాబోతుందని మున్సిపల్ చైర్మన్ మాధవిరాజు అన్నారు. గంగమ్మ గుడి వద్ద మార్కెట్ ఏర్పాటు చేయాలని శుక్రవారం శనివారం ధర్నాలు చేస్తామని చెప్పడంతో విషయం తెలుసుకున్న చైర్మన్ మాధవిరాజు కమిషనర్ శ్యాంసుందర్ రావులు గురువారం రైతులతో మాట్లాడారు. వేములవాడ పట్టణ ప్రజల కోసం మరియు రైతుల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి టెండర్ పూర్తయిందని అన్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా శ్యామకుంటలో 1 కోటి 50 లక్షలతో మరియు కోరుట్ల బస్ స్టాండ్ సమీపంలో 4 కోట్ల 50 లక్షలతో అత్యాధునిక మార్కెట్ నిర్మిస్తామని రైతులకు తెలిపారు. గంగమ్మ గుడి వద్ద బైపాస్ రోడ్డులో ఓపెన్ జిమ్, పార్కు, కాలినడక కోసం ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని, అక్కడ మార్కెట్ ఏర్పాటు కుదరదని అన్నారు. రైతులు సహకరించి ధర్నా విరమించి పట్టణ ప్రజలకు సహకరించాలని కోరారు. గురువారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ మారం కుమార్ మరియు 15వ వార్డు కౌన్సిలర్ కవిత సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి చైర్మన్ మాధవిరాజు, కమిషనర్ శ్యాంసుందర్రావు హాజరై వార్డుల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి చేస్తామని చైర్మన్ మాధవి తెలిపారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు మా 15వ వార్డుని సందర్శించడం జరిగింది. ఈ కోర్టు సంతోష్ నగర్ కాలనీకి వచ్చి ప్రతి గల్లీ గల్లీ తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని వారికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వార్డు కమిటీ మెంబర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి కమిటీ మెంబర్స్కి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన వార్డు కమిటీ మెంబర్స్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారం రోజున అందరూ ప్రతి ఇంట ఒక చెట్టు నాటి దాన్ని సంరక్షణగా చేయాలని కోరుతున్నాను. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈ 12 రోజులు విధిగా మనం అందరము హాజరై పలు సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి దాన్ని మనము తగిన విధంగా పరిష్కరించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మన వార్డు మెంబరు, వార్డు కమిటీ సభ్యులు ముదిరాజు సంఘం ఒక బోరు వేయాలని కోరగానే మన గౌరవ చైర్పర్సన్ గారు వారు 2-3 రోజుల్లో మోటార్ వేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అందులో 2-3 రోజుల్లో మోటార్ తెచ్చే విధంగా నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మన 4వ వార్డులో అన్ని వార్డుల కంటే దిగ్విజయంగా గుర్తు చేసి అన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మీ అందరి సహసహకారాలు ఎల్లవేళలా నాకు అందాలని కోరుకుంటూ, ఈ హరితహారం కార్యక్రమం కానీ మిగతా ఏ కార్యక్రమం అయినా మీ వెంట నేనుండి నా వెంట మీరు ఉండుకుంటూ సక్సెస్ చేద్దామని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కొద్దిగా ఇంకోటి ఈరోజు 3వ పట్టణ ప్రగతిలో భాగంగా చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు మా 15వ వార్డుని సందర్శించడం జరిగింది. ఈ కోర్టు సంతోష్ నగర్ కాలనీకి వచ్చి ప్రతి గల్లీ గల్లీ తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని వారికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు 15th వార్డులోని గౌరవ కౌన్సిలర్ సుమంత్ రెడ్డి కవిత గారి వార్డులోని మరి వార్డు సందర్శన అంటే మా మున్సిపల్ అధికారులు, సిఎస్ డిపార్ట్మెంట్, ఆర్డీ గారు, ముఖ్యంగా వార్డు ప్రజలు అందరు కలిసి వార్డునంతా సందర్శన జరిగింది. ముఖ్యంగా ఇది 15th వార్డు డెవలప్మెంట్ కావాల్సిన ఏరియా. ఇక్కడ ఏంటంటే చాలా ఇళ్ళు తక్కువ ఉన్నాయి, లోతట్టు ప్రాంతం ఉంది కాబట్టి వర్షం పడగానే గుంతలమయం అవుతాయి. దానిలో వార్డు ప్రజలు చెప్పింది ఏంటంటే, మనకి ఇక్కడ ఒక ఇంటికి ఇంకో ఇంటికి పోయే పరిస్థితి లేదు, కొంచెం మురం కూడా మాకు ఇప్పియండి చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ వార్డుని కాదు, ప్రతి వార్డు కూడా గుంతలమయం ఎక్కడైతే ఉందో ఆ వార్డుకి మురం కూడా మేము శాంక్షన్ చేస్తే అంటే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా డ్రైన్ సమస్య ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మరి
गौरव एमएलए गारु मैं टीएफआईडीसी फंड्स राानुन रोजुलो फंड्स राबोतुन्नायि दानिलो भागंगा इट्लांटि वार्ता इप्पुडु मुख्यंगा स्पेशल इट्लांटि वार्ता गुर्तिंचि फंड्स केटायिस्तामनि संदर्भंगा तेलियजेस्तुन्नानु मरि ई विधंगा मौलिक सदुपायालतो पाटु शाश्वत परिष्कारालकु कोसम अंदरं कलिसि कृषि चेद्दामु इक्कड पार्टीलु ई पार्टी आ पार्टी लेदु पार्टीलकु अतीतंगा अन्नि वार्डुलु ओक वार्डु कादु अन्नि वार्डुल कोसम कृषि चेस्तामनि ई संदर्भंगा तेलियजेस्तुन्नानु मरि इक्कड उन्नटुवंटि प्रजलतो सहकारंतोटि मरि समस्यलनि रिकार्ड चेयडं जरिगिंदि मरि रिकार्डुलो भागंगा प्रति कौन्सिल दृष्टिकि तीसुकेल्लि ओक्कोक्कटि ఒకదాని తర్వాత ఒకటి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమంలో పాల్గొంటున్న వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.